हाय फ्रेंड्स, मैं हूं अली खान। आप देख रहे हैं अली खान के आर के चैनल। जो भी पहला बार हमारे चैनल का प्लीज़ सब्सक्राइब करने का। फ्रेंड्स, नैनू में अली खान में चुस्तन और अली खान के आर के चैनल। फर्स्ट टाइम हम चैनल को चुनल, प्लीज़ सब्सक्राइब चैन ब्रदर। फ्रेंड्स, आज हमें तेलंगाना स्टेट हैदराबाद सिटी पे जियागुड़ा मार्केट पे है। यह हर दिन चलने वाला मार्केट बोल के बता रहे। इधर बकरा, बकरी और छेली छेला सभी सब गोश्त के लिए कटिंग पर्पज़ का माल ज़्यादा आ रहा है 99%। तो आज हम इस वीडियो में कौन सा नस्ल इधर आ रहा है मार्केट देखने की कोशिश करेंगे। सो फ्रेंड्स, इंतक मुंदु ఒక वीडियो मनम चूसाम मार्केट लो ये विधंगा नडुस्तुंदनेसि चेप्पडानिकि ट्राई चेसाम। ई वीडियोलो एंटंटे एलांटि जीवालु वस्तुन्नायि अनेदि चूपिंचडानिकि ट्राई चेस्तानु। अडगनु कोन्नि मात्रं अडगडानिकि ट्राई चेस्तानु। सो इंतक मुंदु वीडियोलो एला अम्मुतुन्नारु एलांटि रेट्लु अनेदि मनम चेप्पडं जरिगिंदि। ई वीडियोलो जस्ट चूपिंचुकुंटा वेल्तानु एलांटि वस्तु वस्तुंदि एलांटि पिल्ललु वस्तुन्नायि अनेदि। सो वीलते माटाकटा उदा लेकिन चूप्चा वेदा। सो ई मार्केट पिल्ले अम्मड़पोतनाएं सैजु दीन कंटे तक उड़े सैजे अम्मड़पोता। सो मार्केट पिल तक अटार ये पिलने चपेले इकड़कोचे चूस्ते मतलब ई क्वालिटी पिलू इला पिल मन मार्केट क ఇక్కడ మార్కెట్ లో మనిషి వస్తే రిటర్న్ పోయే అవకాశం అంటే లేదు। అంటే ప్రతి ఒక్క దానికి ఒక రకమైన ధర అనేది ఉంది। సో ఇది 10000 అంటే అంత వద్దు నాకు 7000 కావాలి 8000 కావాలంటే ఇది తీసుకోండి అంటున్నారు। సో సింగల్ సింగల్ అమ్మే వాళ్ళు అన్నిటికి జవాబు ఉంది। ఇక్కడ మార్కెట్ లో వస్తే ఖాళీగా చేతులతో తిరిగిపోయే అవకాశం అయితే 100% లేదు। పొట్టి మేకల్ అనేటివి ఇక్కడ కనిపిస్తున్నాయి। ఇక్కడ చూసారా, ఇక్కడికి వచ్చేసి ఆయన రెండు కావాలనేసి అడిగారు। దాని ధర చెప్పేటప్పటికి ఆయన నాకు వద్దు అన్నారు। సరే మీకు ఎంతలో కావాలంటే 8000 లో కావాలంటే సరే 8000 సైజులో వచ్చే రెండు పొట్టలు పట్టుకొని పదా అంటున్నారు। అంటే ఎక్కడికి పోవాలంటే వీటిని తీసుకొని పోయేసి బరువు వేస్తున్నారు। ఆ రెండు లైవ్ వెయిట్ ప్రకారంగా వచ్చినప్పుడు 8000 కి చేపల తూకం వేసినట్టు ఇది కాదు కేజీ అది వేస్తాం అంటున్నారు కదా, ఆ విధంగా కాటా వేసి ఇస్తున్నారు అన్నమాట। సో 8000 కి రెండు వచ్చే జీవాలు తీసుకుంటారు। అవతల పక్క కూడా అదే జాతి మేకలు। దీంట్లో ఇప్పుడు నాకు వాళ్ళు జత 10000 అంటే నాకు అది వద్దు అంటే ఎంతలో కావాలంటున్నారు, 7000 కావాలా 8000 కావాలంటే తూకం వేసేస్తున్నారు। ఇంకా మాంసం ఇక్కడ ఎంత ఉంది, తర్వాత ఇక్కడ లైవ్ వెయిట్ ఎంత వస్తుంది, ఆ రకమైన రెండు వట్టి చేతులతో పంపించే సమస్య లేదు, వచ్చి ఇక్కడ నిలబడితే ఏదో ఒకటి తీసుకొని పోయే విధంగా చేస్తామన్నారు। రోడ్డు గవతల ఉన్నాయి అనేసి చెప్పుకొని వచ్చాడు ఆయన। ఇది అదే మనం లైవ్ వెయిట్ చూసి కట్ చేయడానికి రోడ్డు గవతల అటు పక్క ఉన్నాయి అనేసి చెప్పుకొని వచ్చారు ఒక వ్యక్తితో మాట్లాడేటప్పుడు। అది కూడా చూద్దాం, ఒక 2 నిమిషాలు 1 నిమిషం వీడియో వస్తుందేమో, అది కూడా కవర్ చేద్దాం ఒకసారి। ఇందాక చెప్పాను కదా నేను ఒక వీడియోలో 14000కి అమ్ముడుపోయింది అనేసి చెప్పారు అనేసి। సో ఈ రకమైన పొత్తులు ఒకసారి అతన్నే అడుగుదాం మనం। సో ఇది 16000కు ఫైనల్ అయితే ఇస్తాను అంటున్నారండి। మీరు చూడొచ్చు హెవీ సైజ్ పొత్తులు అంటే మన పక్క కనిపిస్తూ ఉంటాయి కదా, హెవీ సైజ్ పొత్తులు అంటే 16000కు ఫైనల్ ఇస్తాము అనేటట్టుగా చెప్పుకొని వస్తున్నారు మార్కెట్ పరంగా। సో 40 అనేది ఖచ్చితంగా ఉంటాయి। ఇది హైదరాబాద్ నాసి నసల్ అంటారు కదా, అలా కాదు, అది కాదు, ఇది వెనకాల నుంచి చూస్తే అలాగే అనిపించింది। ఇవి కొద్దిగా నీట్గా కనిపిస్తున్నాయా క్యా భై? ఇవి మేకలు కొద్దిగా చాలా ఎత్తులో ఉన్నాయి, చాలా హైట్ ఉన్నాయి ఇవి కనిపించే ఆ రెండు మూడు మూడు పోతులు 1 2 3 ఇవి చాలా హైట్గా ఉన్నాయి చూడొచ్చు, ఆ స్టాండ్ కంటే ఎక్కువగానే ఉన్నాయి ఇవి, మిగతాయి కొద్దిగా చిన్నగా ఉన్నాయి। సో నీట్గా క్లీన్గా కనిపిస్తూ ఉన్నాయి। దీంట్లో లోపల నుంచి దూరి పోవాలంటే కుదరటం లేదు, ఒకదానికాడి నుంచి ఒక్కొక్క దానికాడికి దారి కనిపించటం లేదు। ఇప్పుడు ఈ దీంట్లో నుంచి ఇటు వెళ్ళాలి కదా, సో ఒక్కొక్క దానికి దారి కనిపించటం లేదు।
తిరుగుదాం. ఇంకా ముందర ఉంది, నేను ఇంకా ఇటు వదిలేసి వచ్చేసాను. ఆ ఉత్తలకాడ నుంచి అటు పక్కకు ఉంది ఇంకా మార్కెట్. ఇది రాంపూరి బుల్లెట్ కూడా, రాంపూరి ర్యామ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. ఇది కాదు, అవతల పక్క ఉన్నాయి, అది కూడా చూసుకొని వస్తాను, చూపిస్తాను ఒకసారి మీకు. ఇది హెవీ సైజ్ వచ్చేస్తాయి అంటే పొట్టెళ్ళు ఇవి విధంగా వచ్చేస్తున్నాయి. గుడ్రు మార్కెట్లో కూడా నేను చూసింది ఏంటంటే ఈ పొట్టెలకి నెల్లూరు జుడుపు పొట్టెలకి వెయిట్ పరంగా చాలా డిఫరెంట్ ఉంది. అంటే అది 40 కేజీలు ఉంటే ఇది 60 కేజీలు ఉంది. సో టైమింగ్ ఎలా ఉందో, ఇవి ఎప్పుడు టైమింగ్ అంటే పెంచే టైం 8 నెలలకు వస్తుందా 7 నెలలకు వస్తుందా తెలియదు. సో ఆ రకంగా చూసుకుంటే ఇది మాంసం ఎక్కువ ఉంది కదా, 1 రూపాయి తక్కువ చేసైనా ఇవ్వచ్చు. ఆ కార్నర్ దాకా ఉంది అటు పక్క, అంటే ఈ ర్యాక్స్ల మధ్యలో నుంచి దూరి ఎటు పోవాలో కన్ఫ్యూజ్ అయిపోతుంది. ఈ విధంగా దారి ఉంది కదా, ఇంట్లో నుంచి దూరి అటు పక్క పోవాలంటే కన్ఫ్యూజ్ అయిపోతా ఉంది. ఇక్కడ అన్ని గొర్రెలు అనేటివి ఉన్నాయి, ఇవి ఏ ఒక్కటి రిటర్న్ తీసుకొని పోయే అవకాశం లేనే లేదు. ఇంత పెద్ద సిటీలో వీటికి మేపుడు చాలా కష్టము, అలాగే రిటర్న్ తీసుకొని పోయే అవకాశం 0.1% కూడా లేదు. కాబట్టి ఎంతో ఒకదానికి అమ్మేయాలా, అంటే లాస్ట్కి అయితే అమ్మర్లేండి. అలా అనేసి వస్తువు కూడా అంత ఇదిగా అయితే లేదు. సో ఎంత కొంత అమ్మేయాలి కాబట్టి మనకి ఇక్కడ ప్రతిరోజు ఇచ్చేస్తా పోతున్నారు. ఇక్కడ మార్కెట్లో మనం మెయిన్గా చూసింది ఏంటంటే 10 కేజీల పిల్ల మనకు జత వచ్చేసి 8000, 8.5 వేలు ఆ విధంగా అనేది పడతా ఉందండి. పొట్టల పిల్లల విషయానికి వస్తే మేకపోతులు 1-2 పట్టుకొని పోయేవాళ్ళు, ఇంకా 1-2 చూసి తీసుకుని వెళ్ళిపోతూ ఉన్నారు. ఈ లాట్ మీద తీసుకునేవాళ్ళు లైవ్ వెయిట్ ప్రకారంగా అనేది మనం ఇందాక చూసాం. ఆ రకంగా అమ్మకాలు కొనుగోలు అనేది జరుగుతున్నాయి. సో 7:30 అనేది మార్కెట్లో 7:30-8 గంటలకు వచ్చాను నేను. 1.5 గంట దాకా మార్కెట్ మొత్తం తిరిగి చూశాను, ఎలా ఉంది ఎలా అమ్ముతున్నారో అన్ని కనుక్కున్నాను. సో ఇక్కడికి వచ్చే బ్రీడ్ ఎక్కువగా మధ్యప్రదేశ్ నుంచి వస్తూ ఉంది, అలాగే ఈ మేకపోతులు అనేటివి చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి. పొట్టెల పిల్లలు 10 కేజీలు 12 కేజీలు లైవ్ వెయిట్లో ఉండే పిల్లలు ఎక్కువగా అమ్ముడుపోతున్నాయి. ఈ మార్కెట్లో అమ్ముడుపోతున్న వస్తువు హాట్ కేక్ లాగా అమ్ముడుపోతుందంటే చిన్న పొట్టెల పిల్లలు, అంటే 8 కేజీలు 10 కేజీలు అలా ఉంటాయి కదా, 3 నెలలు 4 నెలల వయసు పిల్లలు ఎక్కువగా అమ్ముడుపోతున్నాయి. సో అదే మార్కెట్ ఇక్కడ ఎక్కువ జరుగుతూ ఉందండి. సో ఐ హోప్ మీ వీడియో నచ్చిందనే ఆశిస్తున్నాను. ఇంకా ఒకరోజు మళ్ళీ వేరే మార్కెట్కి వేరే రోజు చూద్దాం. వనపర్తి మార్కెట్ అంట, వనపర్తి మార్కెట్కి వెళ్ళడానికి ట్రై చేద్దాం. రేపు మంగళవారం అది మార్కెట్, వీలైతే ఆ మార్కెట్ కూడా కవర్ చేయడానికి ట్రై చేద్దాం. ఐ హోప్ మీ అందరికి నచ్చిందనే ఆశిస్తున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.